రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరునికి సమాన హక్కులు ఉన్నాయని కర్నూలు జిల్లా డోన్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయకులు అన్నారు. శుక్రవారం సిఏఏ బిల్లుకు వ్యతిరేకంగా డోన్ పట్టణంలోని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముస్లింలకు తాము మద్దతుగా నిలుస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎన్ఆర్సీ సిఏఏలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మా జెండాలని కూడా పక్కకు పెట్టి ముస్లింల భద్రత కోసం అడుగడుగున పోరాటం చేస్తా ఉంది. ఈ రోజు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక, దీంట్లో కమ్యూనిస్టులు ఒక్కటే కాదు, మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరు కలుపుకొని మీకు అండగా ఉంటారని మరొకసారి హామీ ఇస్తూ ఈ అవకాశం తెలుసు. నిన్ననే దేశమంతా కూడా రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడని చెప్పేసి నిన్న ఆందోళన చేస్తా ఉంటే, ఆ ఆందోళనలోనే ఒక వ్యక్తి జై శ్రీరామ్ అని చెప్పేసి జేఎంఏ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కాల్పులు జరిపాడు. మనం అందరం కూడా చూసినాం. ఈ దేశంలో అల్లర్లు సృష్టిస్తా ఉన్నది ఎవరు? ఈ దేశంలో శాంతిని లేకుండా చేస్తున్నది ఎవరు? మనం చెప్పాల్సింది కాదు, వాళ్లే చెప్పారు. ఈరోజు టెర్రరిస్టులుగా మారుతున్నది ఎవరు? వాళ్ళు. కానీ మన పైన టెర్రరిస్టులు అనేటువంటి ముద్ర వేసి ఈ భారతదేశంలో అశాంతిని కలగజేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు అందరికి కూడా ఓటు హక్కు కల్పించకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ దేశానికి రెండు శనిల ఏర్పాటు చేసిన, ఒకటి నరేంద్ర మోడీ, ఒకటి అమిత్ షా. మేము వాటిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాటం చేసినది మనము. ఈ భారతదేశంలో స్వాతంత్రం కావాలని బ్రిటిష్ 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కాంగ్రెస్, తర్వాత ముస్లింలే. ముస్లిం లీగ్ ని ఏర్పాటు చేసి 1906 డిసెంబర్ 31వ తేదీన ఈ దేశానికి స్వతంత్రం కావాలన్నది ముస్లిం లీగ్ పార్టీ. బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ అంతకన్నా కాదు. వాళ్ళు పుట్టింది ఎప్పుడు, వాళ్ళు చేసింది ఎప్పుడు మనకందరికి కూడా తెలుసు. కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది? ఈ దేశంలో ఒక అశాంతిని, ఒక అభద్రతా భావాన్ని సృష్టించి పౌరసత్వాన్ని నిలుపుకోవాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తా ఉన్నారు. మనం అడుగుతా ఉన్నాం పాలకులని, ఎవరైనా అధికారంలో ఉండే వాళ్ళు చట్టాలు చేసి ఆ చట్టాల అమలు కోసం నడి రోడ్లు పడి ర్యాలీ చేయడం న్యాయమా అని అడుగుతా ఉన్నాం. ఎంత దుర్మార్గంగా ఈరోజు వాళ్ళకు మనకు వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ర్యాలీ చేయడానికి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు యావత్తు కూడా ఆలోచన చేయాలి, మేధావులందరూ కూడా. ఈరోజు ఒకవైపున మేధావులు ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళని భయపడిస్తా ఉన్నారు. ఈరోజు ప్రకాశ్ రాజు, మనందరం తెలుగులో ఉన్నటువంటి నటుడు ప్రకాశ్ రాజు పైన నిన్ను చంపుతామని భయపడిస్తా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.